फ्रेंड्स वेलकम टू एसके टाइम्स फ्रेंड्स साधारण एन्निकलु जरिगे समयंलो प्रति ओक्क पार्टी वारु कूडा मेम गेलुस्तामंटे मेम गेलुस्तामंटू शपथालु चेसुकोवडं मामूले अलागे चुट्टुपक्कल उन्न वारु कूडा पंदालु कासुकुंटू उंटारु अलागे इप्पुडु जरिगिन एन्निकल्लो भागंगा टीडीपी तरपुन खच्चितंगा टीडीपी गेलुस्तुंदनि पंदिं कासिन ओक व्यक्ति टीडीपी ओडिपोयेसरिकि एं चेयाल्सि वच्चिंदो ओकसारि चूद्दां నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో 49-50 వార్డుల ఇన్ఛార్జిగా పనిచేసిన కప్పెర శ్రీనివాసులు ఆ రెండు వార్డుల్లో కూడా తెలుగుదేశం ఓడిపోతే అరగుండు గీయించుకుంటానని ఎన్నికలకు ముందు శపథం చేశారు. బుధవారం కౌంటింగ్లో ఆ రెండు వార్డుల్లో కూడా తెలుగుదేశం ఓడిపోవడంతో శపథం చేసిన విధంగానే అరగుండు అరమేసం తీయించుకున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గెలిచే వరకు కూడా అరగుండు అరమేసంతోనే ఉంటానని ఆయన అయితే తెలిపారు. అదే చూస్తున్నారు కదా నెల్లూరులో నెల్లూరు నగరంలో 51 డివిజన్లో తెలుగుదేశం పార్టీ నాయకుడు కప్పెర శ్రీనివాస్ అరగుండు అరమేసంతో నిరసన తెలిపారు. ఎన్నికల్లో తనను ఓడించేందుకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్, అతని బాబాయ్ రూప్ కుమార్, సోదరుడు అశ్విన్ కూడా చైర్మన్ ముక్కాల ద్వారకనాథ్తో పాటు మరో 400 మంది సర్వశక్తులు ఒడ్డారని 3 కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు విసిరిన సవాలు కట్టుబడి అరగుండు అరమేసం కొట్టించుకున్నానని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేదాకా కూడా ఇలాగే ఉంటానని శపథం చేశారు. జగన్ పోవాలి బాబు రావాలని రాసిన పలకను కూడా మెడలో వేసుకొని తిరుగుతానని ప్రకటించారు. ఇక బాగా ప్రతిష్టాత్మక తీసుకున్న కుప్పం దగ్గర చూసుకున్నట్లయితే కనుక నలుగురికి ఒక్క ఓటు పడలేదు. కుప్పం ఎన్నికల్లో కొందరు అభ్యర్థులకు ఒక్క ఓటు కూడా రాకపోవడం విశేషం. 3వ వార్డులో పోటీ చేసిన 3 స్వతంత్రులు, 11వ వార్డులో ఒక అభ్యర్థికి కూడా ఓట్లేమీ రాలేదు. వీరిలో కొందరు ఇతర పార్టీలకు మద్దతు ఇస్తూ పోలింగ్ బూత్లు ఎవరైనా గొడవ చేస్తే అడ్డుకునేలా ఏజెంట్లు నియమించుకునేందుకు నామినేషన్ వేసినట్లు తెలుస్తోంది.